श्री गुरुवे नमः, श्री मातरे नमः। वेलकम टू वीएम के एस्ट्रोन्यूमरोलॉजी चैनल। वक्रगति वे गुरुग्रह प्रभाव विविध राशुल मीद एलांटि प्रभावान्नि चूपिस्तुंदि एमिटि, अदे विधंगा एन्नि रोजुल पाटुगा वक्रगति वे गुरुडु मीन राशिलो उंटारु, प्रति राशि वारि मीद ఎలాంటి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు, అదేవిధంగా చివరిన రెమెడీస్ తెలుసుకుందామండి. గురుడు సహజంగా శుభగ్రహం, సహజ శుభగ్రహం, న్యాచురల్ బెనిఫిక్ అంటూ ఉంటాం. ఎందుకు అనంటే సహజమ చక్రంలో మేష నుండి మొదలెడితే 9వ స్థానం ఏంటి, ధనస్సు, 12వ స్థానం మీనం. 9 అంటే కనుక అదృష్టం, పూర్వజన్మ, పెద్దలు, గురువులు, పండితులు. 12వ స్థానం అంటే సర్వీస్, సేవ, ఆధ్యాత్మికత, ఇవన్నీ ఇండికేట్ చేస్తుందండి. ఈ యొక్క గురుడు ఉచ్చ పొందేది, ఎగ్జాల్టేషన్ పొందేది కర్కాటక రాశిలో. కర్కాటకం అనేది మేషం నుండి సహజంగా 4వ స్థానం. 4వ స్థానం అంటే ఏంటండి, కంఫర్ట్స్, మెంటల్ ఫీస్, కుటుంబ సంతోషం, అమ్మ, ప్రాపర్టీస్, వాహనం, ఇవన్నీ ఇండికేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈయన శుభగ్రహం అని చెప్పవచ్చు. ఎంతటి శుభగ్రహం అంటే ఎంత ప్రభావాన్ని చూపిస్తుందంటే, మేజర్గా గురు మరియు శని గ్రహాల యొక్క ప్రభావం రాశి చక్రంలో 40% వరకు ఉంటాయండి. ఎందుకు అనంటే ఈ యొక్క గురుడు భావరీత్యా చూసినా కూడాను 2వ స్థానం, 5వ స్థానం, 9వ స్థానం మరియు 11వ స్థానాలకి కారకత్వం వహిస్తూ ఉంటారు. 2 అంటే కనుక ఫ్యామిలీ, కుటుంబం, ధనం, ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. 5 అంటే కనుక క్రియేటివిటీ, ఆధ్యాత్మికత, మంత్రస్థానం, సంతాన స్థానం, ప్రేమ, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి. 9వ స్థానం అంటే పూర్వజన్మ, అదృష్టం, పెద్దలు. 11వ స్థానం అంటే లక్, డిజైర్ ఫుల్ఫిల్మెంట్, కోరికలు నెరవేరటము, నెట్వర్క్, సర్కిల్, ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. కాబట్టి 2, 5, 9, 11 లాంటి శుభ స్థానాలకి భావకారకత్వం కూడా గురుడే వహిస్తాడు. కాబట్టి అంత ప్రాముఖ్యత ఉందండి. మరి ఈ యొక్క గురుడు మనకు గోచారరీత్యా 24 నవంబర్ 2022 నుండి 21 ఏప్రిల్ 2023 వరకు వక్రీకరణ వదిలి ఫార్వర్డ్ మోషన్లో మీనరాశిలో తన స్వస్థానంలోనే ముందుకు వెళ్ళబోతున్నారు. అంటే 149 రోజులు వస్తుంది, రమారమి 150 రోజులు, అంటే 5 నెలల పాటుగా స్వక్షేత్రంలో ఉన్నారండి. ఏ ఇంటి ఓనర్ ఆ ఇంట్లో ఉంటే ఇలా బలవంతుడో, అలానే ఈ శుభగ్రహం కూడా అలా ఉన్నప్పుడు తన దుశ్చేత గురుడికి 5, 7 మరియు 9 దృష్టిలో ఉంటాయండి. సో కాబట్టి ప్రతి రాశి వారికి కూడా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా గురుగ్రహ దశ జరుగుతున్న వారికి, అదేవిధంగా గురు అత్త దశ జరుగుతున్న వారికి, గురు నక్షత్రం అయినటువంటి పునర్వసు, పూర్వభాద్ర, అదేవిధంగా విశాఖ నక్షత్రం వారి మీద ప్రభావం చూపుతుంది. సో ఏది ఏమైనా కూడా మన ధనస్సు, మీనం వీరికి ఇంకా ఎక్కువగా ప్రభావం ఉంటుంది. మొత్తం అన్ని రాష్ట్రం మీద ప్రభావం ఉన్నా వీరికి కాస్త ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా జన్మతేదీ 3వ తారీఖు కానీ, 12వ తారీఖు కానీ, 30వ తారీఖు, 21వ తారీఖు జన్మించిన వారి మీద కూడా కాస్త అధికంగా ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు. ధనస్సు రాశి వారికి వక్రగతిని వదిలినటువంటి గురుగ్రహ ప్రభావం వలన 24 నవంబర్ 2022 నుండి 21 ఏప్రిల్ 2023 వరకు, అంటే దాదాపుగా 149 రోజుల పాటుగా ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి. ధనుసు రాశికి అధిపతి గురుడు. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పురాహ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాహ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టి యొక్క గురుగ్రహ గోచార ఫలితాలు వర్తిస్తాయండి. ధనుసు రాశికి అధిపతి గురుడే, మీనరాశికి అధిపతి కూడా గురుడేనండి. ధనుసు రాశిలో గురుడు మూల త్రికోణ స్థానం అయితే మీనరాశి అనేది స్వస్థానం, సొంత రాశి అని చెప్పవచ్చు. సో 4వ స్థానం మీనరాశి అంటే గురుడు వక్రీకరణ వదిలారు. 4వ స్థానం అంటే ఇల్లు, వాహనము, ప్రాపర్టీ, ఒత్తిడి లేని కుటుంబ జీవితం, స్ట్రెస్ తగ్గించుకోవటం, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయండి. గత 4 నెలల నుండి ఏదైనా కుటుంబ వాతావరణంలో కావచ్చు, మీ మానసిక స్థితిలో కావచ్చు, మానసిక ఆందోళన కావచ్చు, స్టెబిలిటీ లేని తనం కావచ్చు, ఇవన్నీ కూడా ఉండి ఉంటే ఈ 24 నవంబర్ తర్వాత నుండి ఆ విషయాల్లో పాజిటివిటీ పెరుగుతుంది. అంటే ముఖ్యంగా మీలో ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది, కుటుంబ జీవితం చక్కగా ఉంటుంది, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా కలిగి ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క అమ్మగారి ఆరోగ్య విషయంలో కూడా పాజిటివ్గా ఉంటుంది, అనారోగ్యం నుండి కోలుకునే అవకాశం చాలా బలంగా ఉంది. అదేవిధంగా మరికొంతమంది ఇల్లు కానీ, వాహనం కానీ, అంటే ప్రాపర్టీ అంటే ఫ్లాట్ వాటెవర్ ఇట్ మీ, ఏదైనా సరే అవి తీసుకోవడానికి గత 3.5 నెలల నుండిగా వెనుక ముందు అవుతూ ఉండొచ్చు. కొన్ని కొన్ని ప్రపోజల్స్ దగ్గరగా వచ్చిపోవచ్చు, కొన్ని కుదిరినట్టే కుదిరి క్యాన్సిల్ అవ్వచ్చు. ఇలా ఇతరత్ర కారణాల చేత క్యాన్సిల్ అయ్యి డిలే అవుతూ ఉన్న విషయాలు కూడా ఇప్పుడు స్పీడప్ అవుతాయి, ముందుకు వెళ్తాయి అని చెప్పవచ్చు అండి. మరికొంతమంది ఈ భూములు కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి కూడా కాస్త బాగుంటుంది అని చెప్పవచ్చు అండి. ఏదేమైనా 4వ స్థానం అంటే కేంద్ర స్థానం కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి ఆ విషయాల్లో.
మరి ఈ నాలుగులో అంటే అకాడమిక్ కూడాను బ్యాచిలర్ డిగ్రీ లాంటివి చదువుతున్న వారికి పిల్లలు కూడా అకాడమిక్ పర్సెంటేజ్ బాగా ఉంటుంది, అకాడమిక్గా కూడా బాగా రాణించగలుగుతారు. కష్టపడండి, తప్పకుండా ఫలితం అయితే పాజిటివ్గా ఉంటుందండి. మరి నాలుగులో ఉన్న గురు యొక్క దృష్టి అష్టమ స్థానం మీద పడుతుంది. అష్టమ స్థానం అంటే డీప్ రీసెర్చ్, అదేవిధంగా అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ సంపద, వెల్త్. ఈ సంపద ధనం కావచ్చు, ఆస్తి కావచ్చు, ఏదైనా సరే ఇన్సూరెన్స్, అంటే గతంలో ఏదైనా మీరు ఇన్సూరెన్స్ చేసి వదిలేసి ఉంటారు, మెచ్యూర్ కావడం కావచ్చు, ఏదైనా అలాంటి అమౌంట్ ధనం వచ్చే అవకాశం ఉంది. మరి కొంతమందికి ఇన్లాస్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి వారి కుటుంబ సభ్యుల నుండి కూడా అందుకునే అవకాశం ఉంది. ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ, పూర్వీకుల ఆస్తి కూడా ఏదైనా పెండింగ్లో కానీ చికాకుల్లో కానీ ఉంటే అది కూడా క్లియర్ అయ్యి మీకు రావటం అనేది జరుగుతూ ఉందని, మరికొంతమందికి లీగల్గా ఏదైనా లీగల్ బ్యాటిల్ జరుగుతూ ఉండి ఉంటే క్లియర్ కట్గా మీ వైపు పాజిటివ్ రావడం వల్ల మీకు వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క రీసెర్చ్ చేస్తున్న వారికి, పిహెచ్డి చేస్తున్న వారికి, అదేవిధంగా అకాల్ సైన్స్ అంటే జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, వాస్తు, రేఖి ఇలాంటి సబ్జెక్ట్స్ ఏంది ప్రిపేర్ అవుతున్న వారికి, అలాంటి వాటి మీద ఉత్సుకత కలిగిన వారికి నేర్చుకునే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతూ ఉంది. మరి ఈ యొక్క గురుడు యొక్క దృష్టి అనేది దశమ స్థానం మీద కూడా ఉందండి. ఇంతకాలం ఏదైనా వృత్తిలో వెనుకబాటు అనే ఆలోచన, ఫీలింగ్ ఏదైనా ఉండి ఉంటే, భావన ఉండి ఉంటే దాని నుండి బయటపడతారు, కష్టించి పనిచేస్తారు. ముఖ్యంగా విదేశాల్లో కావచ్చు, బహుదూర ప్రాంతంలో ఉన్నవారు కూడా డెవలప్మెంట్ అవుతారు. ఎందుకంటే గురుడు స్వస్థానంలో ఉండి, అంటే మీ సప్తమ దృష్టి దశమ స్థానాన్ని చూస్తారు. కన్యారాశిని బుధుడు అధిపతి, బుధుడు అంటే అపోనెంట్, ఆపోజిట్, అంటే దూర ప్రాంతం వెళ్ళి చేస్తున్న వారికి, విదేశాల్లో ఉన్నవారికి బాగుంటుంది. కాకపోతే ఉద్యోగ ప్రాంతంలో మీరు తొందరపాటు కానీ లేకుంటే కనుక దూకుడు మాటలు మాట్లాడడం లాంటివి చేయకండి. దయచేసి అంత బాగున్నా కూడా ఈ యొక్క కమ్యూనికేషన్ కొంచెం ఏదైనా మీరు అటు ఇటుగా మాట్లాడడం వల్ల కొంత బ్యాండింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. మంచి పేరుతో పాటుగా వారు జాగ్రత్తగా ఉండండి. మరికొంతమందికి ఉద్యోగం లేని వారికి కూడా మీ యొక్క గట్టి ప్రయత్నాల మీద తప్పనిసరిగా ఉద్యోగం కూడా మంచి డీసెంట్ ప్యాకేజ్తో దొరుకుతుందండి. తండ్రితో సత్సంబంధాలు ఉంటాయి, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఒక కేంద్రంలో ఉన్నటువంటి యొక్క గ్రహం మరి యొక్క కేంద్రాన్ని చూస్తుంది కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది, మంచి ఫలితం ఇస్తుంది. అదేవిధంగా ఈ గురుడి దృష్టి 12వ స్థానం మీద పడుతూ ఉంది. 12వ స్థానం అంటే నిద్ర, నష్టాలు, ఇన్వెస్ట్మెంట్, సర్వీస్, హాస్పిటల్, జైల్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. ముఖ్యంగా ఏంటంటే ఖర్చు కూడా ఉంది. గురుడి యొక్క దృష్టి 12వ స్థానం అంటే పనుల ఇన్వెస్ట్మెంట్ ఖర్చు, అంటే భూమూలకంగా ప్రాపర్టీస్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఖర్చుని ఇన్వెస్ట్మెంట్ లాగా మార్చుకుంటే భవిష్యత్తులో మీకు అది ఆదాయంగా మారే అవకాశం కనపడుతుంది. మరికొంతమంది సేవా కార్యక్రమాలు తల్లిదండ్రుల పేరు మీద కావచ్చు, తల్లిగారి పేరు మీద కావచ్చు చేసే అవకాశం ఉంది. కొంతమంది వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు బట్టి చూస్తే, ఎందుకంటే ముఖ్యంగా 4, 8, 12 అనే స్థానాలు మోక్ష కోణాలు, బలమైన మోక్షస్థానం. ఎందుకంటే నా ధర్మ అర్ధ కామ్య మోక్ష కోణాలు ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన కోణాలు కాబట్టి అందులో గురుడు కూడా బలమైన రాశిలో బలమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి ధర్మం మీద ఆసక్తి, ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి, గురువులను కలవటము, పురుక్షేత్ర సందర్శనం చేయటము ఇలాంటివన్నీ కూడా మీరు తప్పకుండా చేస్తారండి. ఏదైనా కూడా 12వ స్థానం మీద గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి ముఖ్యంగా 12th హౌస్ అంటే నిద్ర, దాంతోపాటుగా బెడ్ ప్లేసెస్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి లవ్ అండ్ రొమాన్స్ పరంగా కూడా బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క యోగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దామనుకుంటే సహజంగా వృశ్చిక రాశి అనేది అకల్ సైన్స్కి ఇలాంటి వాటికి బాగుంటుందండి. కాబట్టి యోగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దామనుకున్న వారికి కూడా దిస్ ఇస్ ద రైట్ టైం, తొందరగా అవుతుంది, మంచి గురువు కూడా దొరికే అవకాశం కనపడుతుంది. కొంతమందికి స్లీపింగ్ డిజార్టర్ ఉండి ఉండొచ్చండి, నిద్రలేమి సమస్యలు ఉండొచ్చు. అలాంటి వారికి గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి పీస్ఫుల్గా హైగా నిద్రపోగలుగుతారు. అదేవిధంగా ఎందుకనంటే నిద్ర బాగా ఉన్నప్పుడు, మానసికంగా శారీరకంగా బలంగా ఉన్నప్పుడే మనం ఏదైనా అవుట్పుట్ చేయగలం, తీసుకురాగలుగుతాం, కష్టించి పని చేయగలుగుతాం. అదేవిధంగా 4వ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి మంచి బ్రాండెడ్ వెహికల్ ఏదైనా తీసుకుందాం అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ 5 నెలల కాలంలో కూడా మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. మరికొంతమంది ఇంటిలో డెకరేషన్ చేసుకోవడం, ఇంటిని సుందరీకరణ చేసుకోవడం, కొంత రెనోవేషన్ వర్క్స్ చేసుకోవడం కూడా జరుగుతుంది అని చెప్పవచ్చండి. ఇంకా 4లో నుండి గ్రహం యొక్క దృష్టి 8, 12 స్థానాల మీద ఉంది కాబట్టి వాహన ప్రమాదాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలందు కొంచెం జాగ్రత్త వహించండి. ఇక్కడ రెమెడీస్ విషయంలో తీసుకున్నప్పుడు 8వ స్థానం మీద దృష్టి పెడుతుంది, 12వ స్థానం మీద దృష్టి ఉంది కాబట్టి శనగలు ధ్యానం చేయడం, గురువులను గౌరవించడం, కుదిరితే మీకు విద్య నేర్పించిన వాళ్ళు కావచ్చు, మీ సీనియర్స్ కావచ్చు, మీ వెల్విషర్స్, మీ భాగోగుల గురించి బాగా తోడ్పడిన వాళ్ళని గౌరవించండి, తగిన విధంగా ట్రీట్ చేయండి, కృతజ్ఞత సందర్భం దొరికినప్పుడు చూపించుకోండి, తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుందండి. దైవ కార్యక్రమాల్లో కూడా మీకు తోచినంత కూడా మీరు సంపాదనలో 5% కావచ్చు, 10% కావచ్చు ఇలా చేసుకుంటూ పోవడం వల్ల ధార్మిక కార్యక్రమాలు ఎందు అది ఒక మానసికంగా మనకు ఉల్లాసాన్ని ఇవ్వడమే కాకుండా దైవబలం మన యొక్క కొన్ని కొన్ని కర్మ చెడు కర్మల యొక్క ఫలితాన్ని కూడా తగ్గించే అవకాశం మాత్రం ఉంటుందని చెప్పవచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.